మన తలసర ఆదాయం కూడా దేశంలో గర్వంగా చెప్పుకునే పద్ధతిలో నంబర్ 1 స్థానానికి మనం మిగబాక్తా ఉన్నాం ఇంకా ఇంకా బాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రమే కాదు దేశం కూడా బాగా ఉండాలి భారతదేశం కూడా 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఉండవలసిన పద్ధతులలో దేశం లేదు దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతా ఉంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఒక పనికి మాలినటువంటి దందా జరుగుతా ఉంది ఇలా హైదరాబాద్ లో బ్రహ్మాండమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ పరిగెత్తుతా ఉంది 15 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతా ఉన్నాయి ఇప్పుడే పాటిల్ గారు బీబీ పాటిల్ గారు చెప్పినారు నిమ్స్ వస్తా ఉంది హైదరాబాద్ లో అది తొందరగా కంప్లీట్ చేయాలి ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని మీ ఎంపీ గారు కోరుతా ఉన్నారు అవి రావాలంటే వాతావరణం మంచిగా ఉండాలి లా అండ్ ఆర్డర్ బాగుండాలి హైదరాబాద్ కడ మంచిగా ఉండదంటే ఎవడన వస్తాడు కానీ హైదరాబాద్ కడ నారాయణ కేళ్ళ సంగారెడ్డిల పొద్దున్న లేస్తే మతం పేరు మీద కత్తులు పట్టి పొడుచుకుంటారు కర్ఫ్యూ ఉంటది పోలీస్ ఫైరింగ్ ఉంటదంటే ఎవడన వస్తాడా వస్తారా చెప్పాలి గట్టిగా ఈ మాట దయచేసి మీరు నాకు చెప్పడం కాదు మీ గ్రామ గ్రామంలో ప్రతి ఇంట్లో మీరు పోయిన తర్వాత దయచేసి మీరు చర్చ పెట్టాలి ఏ రకమైన తెలంగాణ ఉండాలి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి ఎంత మంచిగా మనం చేసుకొని పోతున్నాం నిన్ననే పోతే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు ఉద్దవ్ ఠాకరే గారు సార్ మీ దగ్గర రైతు బంధిస్తున్నారట రైతు బీమా ఇస్తున్నారట బార్డర్ మీద రైతులు మమ్మల్ని సావగొడుతున్నారు జరే ఎప్పుని ఎట్లా ఇస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో ఇస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతా ఉంది దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది బంగారు తునుకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఈ మధ్యనే మీరందరూ చూస్తూ ఉన్నారు పేపర్లలో టీవీలలో నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను పనిచేస్తూ ఉన్నాను పోదామా జాతీయ రాజకీయాలలో వినబడతలేదు కొట్లాడదామా ఏమమ్మా పోదామా ఢిల్లీ దాకా కొట్లాడదామా భారతదేశాన్ని బాగు చేద్దామా ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో ఇలా భారతదేశ రాజకీయాలలో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాలి మనం అమెరికాకు పోవడు కాదు ఇతర దేశాలే వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి చేసేంత గొప్ప సంపద గొప్ప వనరులు గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నది కాబట్టి నేను పోరాటానికి బయలుదేరినాను మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలి బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకున్నామో బంగారు భారతదేశం కూడా అట్లే తయారు చేసుకుంటామని మనవి చేస్తా ఉన్నాను ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి